మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఈ మార్నింగ్ మనం చూడబోతున్నాం. బుధవారం సంక్రాంతి పర్వదినాలు అయిపోయాయి. ఇప్పుడు మార్కెట్స్ మనం ఒక చిన్నపాటి కరెక్షన్కి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది సుమారుగా 200 పాయింట్ల గ్యాప్ డౌన్. డబుల్ సెంచరీ మొన్నటిదాకా మనం అప్సైడ్ చూసాం, ఇప్పుడు డౌన్ సైడ్ చూడబోతున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ లాస్ట్ నైట్ 6% డౌన్. ప్రధాన కారణం రిజల్ట్స్ కొంత డిసప్పాయింట్ చేశాయి. ఫస్ట్ ఈపీఎస్ డిక్లైన్ ఇన్ ఏ డికేడ్, అంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఎప్పుడు లేనట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈపీఎస్ క్వార్టర్లీ నెంబర్లో తగ్గింది. ప్రతిసారి పెరగడం చూసి ఎంతో కొంత మొదటిసారిగా తగ్గడం చూస్తున్నాం. మేబీ మెర్జర్ కారణం కావచ్చు, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరగడం కావచ్చు, ఓవరాల్గా ఎన్ఐఏ తగ్గింది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గింది అనుకున్న దానికంటే. అలాగే ఎన్పిఎస్ కొత్త ఎన్పిఎల్, ఓవరాల్గా ఎన్పిఏ పరిస్థితి బాగానే ఉంది, కొత్త ఎన్పిఎల్ కొద్దిగా పెరిగాయి, ప్రొవిజన్స్ పెరిగాయి, ఇవన్నీ కూడా మార్కెట్స్ బహుశా డిసప్పాయింట్ కావడానికి కారణాలు కావచ్చు. కోర్ ఫీ ఇన్కమ్ బలహీనంగా వచ్చింది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్లో ఒక ఒత్తిడి అనేది కనిపించింది, కంప్రెషన్ కనిపించింది. సో ఇవన్నీ కారణాలు మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ మార్కెట్ను డ్రాగ్ చేయబోతోంది. మోర్ దాన్ ది గ్లోబల్ క్యూస్, గ్లోబల్ క్యూస్ కూడా వీక్గానే ఉన్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి, డౌ జోన్స్ సుమారుగా 0.6% నష్టపోయింది, అండ్ అక్కడ 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ కూడా 4% పైన ఉన్నాయి. మనం గత కొద్ది సెషన్స్కి అనుకుంటున్నాం కాషస్గా ఉండాలి, వీలైతే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అండ్ లాంగ్ పొజిషన్స్, ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయండి అని అనుకుంటూ ఉన్నాం. అది ఈ మార్నింగ్ మనకు ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నవంబర్ డిసెంబర్లో మనం ఎక్కడ కొన్నా ఏ లెవెల్ దగ్గర కొన్నా డబ్బులు వచ్చాయి, ఎన్ని తప్పులు చేసినా మార్కెట్ క్షమించింది. కానీ జనవరిలో అటువంటి పరిస్థితి ఉండదు అని మనం అనుకున్నాం, అదే జరుగుతోంది. ఇప్పుడు జనవరి నెలలో నవంబర్ డిసెంబర్ మాదిరిగా మనకు లాభాలకు ఆస్కారం లేదు. ఇక్కడ వోలటైలిటీ ఉంది, అప్పుడు మనం బై హయ్యర్ సెల్ హయ్యర్ అన్న సూక్తితో వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఓన్లీ బై లోవర్ వెన్ ది టైమ్ ఈజ్ రైప్, అది మనం ఫాలో కావాల్సిన అంశం. అండ్ నిఫ్టీకి సంబంధించి మేబీ 21,878 ఈ లెవెల్ కీలకం, ఆల్మోస్ట్ 21,880 లెవెల్, అక్కడ నిలబడుతుందా లేదా అనేది చూద్దాం. అండ్ నిన్నటి హై ఏదైతే ఉందో 22,124, అది ఇప్పట్లో మనం చూసే అవకాశం లేదు. ఒక మేబీ ఒక 1-5% కరెక్షన్ నిఫ్టీలో వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్స్ చాలా వేడెక్కి ఉన్నాయి, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్ స్పేస్. నిన్న మోతిలాల్ ఓస్వాల్ రిపోర్ట్ వచ్చింది, అందులో మిడ్ క్యాప్స్ ఆర్ నౌ ట్రేడింగ్ అట్ ఏ 12-మంత్ ఫార్వర్డ్ పీఈ ఆఫ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 27.2 టైమ్స్. ఇది లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే ఆల్మోస్ట్ 40% ఎక్కువగా ఉన్న పీఈ ఇది. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జూబరెన్స్ జోన్లో మార్కెట్స్ ఉన్నాయి. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 20.9 టైమ్స్ ఫార్వర్డ్ పీఈ, ఇది కూడా 7% ప్రీమియంతో లాంగ్ టర్మ్ యావరేజెస్తో కంపేర్ చేస్తే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత డెఫినెట్లీ మార్కెట్స్ కరెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. మిడ్ క్యాప్స్లో ఎక్కువ కరెక్షన్ ఉంటుంది. నార్మల్గా సే నిఫ్టీ 5% కరెక్ట్ అయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 10-15-20% కూడా కరెక్ట్ అయిన సందర్భాలు మనం గతంలో చూసాం, అంత వస్తుందని కాదు ఈసారి, బట్ దేర్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, చిన్న చిన్న డిక్లైన్స్ వచ్చినప్పుడు కొనొద్దు, బట్ మేజర్ డిప్స్ వచ్చినప్పుడు మాత్రమే కొనండి. సో బై ఆన్ బ్యాడ్ డేస్, ఇప్పటిదాకా ఏంటంటే బయింగ్ ఆన్ గుడ్ డేస్ కూడా మనకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఓన్లీ మార్కెట్స్ కొద్దిగా ఒక మోస్తరు నుంచి కొంచెం ఎక్కువ కరెక్షన్కి లోనైనప్పుడు మాత్రమే మనం బయింగ్కి వెళ్ళాలి. ఇది పదే పదే గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సమయం. ఎర్నింగ్స్ సీజన్ కొనసాగుతోంది, అండ్ ఈ వారంలో చాలా ఎర్నింగ్స్ హెవీ వీక్ అని చెప్పుకోవచ్చు. నిఫ్టీలో ఆల్మోస్ట్ 36-35% వెయిటేజ్ ఉన్న స్టాక్స్ లైక్ ఆర్ఐఎల్, ఎల్ఎన్టీ, కోటక్, హెచ్యుఎల్ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అండ్ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ లాగానే 6% క్షీణిస్తున్నాయి ఇక్కడ, లెటస్ సి. అలాగే స్టాక్ స్పెసిఫిక్గా మనం చూస్తే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, ఆల్ బ్రోకింగ్ కంపెనీస్ ఆర్ అనౌన్సింగ్ గుడ్ నెంబర్స్. అలాగే ఇవాళ ఏషియన్ పెయింట్స్, ఎల్టీఐ, మైంట్రీ రిజల్ట్స్ రాబోతున్నాయి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఒరాకిల్ ఫైనాన్షియల్, ఐఏఎఫ్ఎల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా
మనకు పవర్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 80,000 మెగావాట్ల కొత్త పవర్ కెపాసిటీని మన దేశం యాడ్ చేయబోతోంది అంటూ, అందులో ఎన్టీపీసీ ఈజ్ గోయింగ్ టు లీడ్ ది కెపాసిటీ ఎడిషన్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఎన్టీపీసీ, ఎస్జేవిఎన్, ఐఈఎక్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ లైమ్లైట్లో ఉంటాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ కొత్త ఫెసిలిటీని వాళ్ళు ప్రధాని ప్రారంభించబోతున్నారు, ఈ స్టాక్ కూడా లైమ్లైట్లో ఉంటుంది. పిఎన్సీ ఇన్ఫ్రా ఎప్పటికప్పుడు కొత్త ఆర్డర్స్తో ముందుకు వెళుతున్న ఇన్ఫ్రా కంపెనీ, అలాగే జిఆర్ ఇన్ఫ్రా కూడా కొత్త ఆర్డర్ వచ్చింది. పిరమల్ ఫార్మా యుఎస్లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసింది. అంబుజా సిమెంట్స్కి మోర్గాన్ స్టాన్లీ అప్గ్రేడ్ ప్రకటించింది. ఐసిఐసిఐ లోంబార్డ్ రిజల్ట్ కూడా బెటర్గా వచ్చింది. గోడ్రెజ్ ప్రాపర్టీస్ కొత్త ప్రాజెక్ట్ కోసం బెంగళూరులో ల్యాండ్ ఎక్వైర్ చేసింది. ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా కొంత న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉండబోతోంది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు బి ది స్టాక్ ఆఫ్ ది డే. బ్రోకింగ్ కంపెనీస్ ఎలా రేట్ చేశాయంటే, నువామా డౌన్గ్రేడ్ చేసింది, సిఎల్ఎస్ఏ 2,000 రూపీస్ పైన టార్గెట్ ఇచ్చింది. మోర్గాన్ స్టాన్లీ ఈ రిజల్ట్ తర్వాత కూడా ఓవర్ వెయిట్గానే ఉంది, 2110 ప్రైస్ ఇచ్చింది. సో మేబీ ఒక 5-10% కరెక్షన్ వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ అగైన్ ఏ బై క్యాండిడేట్, అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. ఎల్టీటీఎస్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. సో ఆ స్టాక్ కూడా, అయితే వాళ్ళు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో దాన్ని యథాతథంగా ఉంచడం జరిగింది. సో లెట్ అస్ సీ మార్కెట్ ఏ విధంగా. అండ్ మరో గ్రూప్ కంపెనీ ఎల్టీఏ మైంట్రీ రిజల్ట్ ఈరోజు రాబోతుంది. ఇవి మనకు ఈ సమయంలో కనిపిస్తున్న కొన్ని ప్రధానమైన క్యూస్. కుటుంబరావు గారు, ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్లో, తర్వాత ఏదైనా లోవర్ లెవెల్ సార్ బయింగ్ వస్తుంది అనుకుంటున్నారా? ఈ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే మనం గత కొద్ది రోజులుగా రిపీటెడ్ గా చెప్తున్నాం అండి, మార్కెట్ కన్సల్టేషన్ మోడ్ లోకి వెళ్తుంది. కానీ జస్ట్ వన్ సెక్టర్ అనమాట, ఐటీ సెక్టర్ ఏదైతే కనుక మార్కెట్ ని న్యూ హైస్ కి రికార్డ్ దిశలుగా అనమాట ప్రొపెల్ చేసింది, అదొక్కటే సస్టైన్ చేయడం కష్టం. మిగతా కూడా కొన్ని పార్టిసిపేట్ చేయాలి సెక్టర్స్, ఇండివిజువల్ లార్జ్ ఇండెక్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టాక్స్ కూడా ప్లే చేస్తే కానీ సస్టైన్ కాదు. అదర్వైజ్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ 21,500 to 22,300 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి ఏదైతే అనుకున్నామో దానికి అనుగుణంగానే మార్కెట్ కూడా బిహేవ్ చేస్తాను. నిన్న మోడెస్ట్ కరెక్షన్ ఏదైతే వచ్చిందో, మేబీ అది కొంచెం సివియర్ కావచ్చు ఇవాళ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ వల్ల. ఒక విధంగా మనం ఆలోచిస్తే చాలా రోజుల నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్టిసిపేట్ కాలేదు. అండ్ జనరల్ స్టాటిస్టిక్స్ చూస్తే కూడా డిసెంబర్ లో ఇన్స్టిట్యూషన్స్ వన్ ఆఫ్ ది స్టాక్స్ మాక్సిమం లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అమ్మిన స్టాక్ ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే దే మస్ట్ బి నోయింగ్ సంథింగ్ ఎల్స్ అనమాట బిఫోర్ హ్యాండ్ అనమాట, నిన్న రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి ముందు. అందుకని చెప్పేసి గణనీయమైన వీక్నెస్ కనిపిస్తుంది, ఏడీఆర్ల వీక్నెస్ కూడా. బట్ మేబీ దిస్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని కూడా అంటుంది ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడానికి. అయితే ఒక్కటి ఇక్కడ చూడాలి, నిఫ్టీ వర్క్ అనమాట 21,640 లెవెల్ ఏదైతే ఉందో అది దాదాపు 20-day మూవింగ్ యావరేజ్ అనమాట. ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ నేను మామూలుగా టెక్నికల్స్ ఎక్కువ చూడను కానీ క్లియర్ గా ఇవాళ చూసి చెప్తాను. ఎందుకంటే కనుక లాస్ట్ 1,000 పాయింట్స్ నిఫ్టీ జస్ట్ 21 డేస్ లో వచ్చింది కాబట్టి క్లియర్ కట్ గా ఈ 20-day మూవింగ్ యావరేజ్ కీలకం అవుతుంది అంటాను. 21,640 లెవెల్ అనమాట సపోర్ట్ జోన్, అది కనుక బ్రీచ్ అయితే డౌన్ సైడ్ కాస్త సెల్లింగ్ పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. క్లియర్లీ పెయిన్ పాయింట్ అంటామా, ఇవాళకి 22,000 బిలోనే అనమాట పెయిన్ పాయింట్. కాబట్టి డెఫినెట్లీ కాల్స్ ఏవైతే అక్యుములేట్ ఉన్నాయో 22,100 దగ్గర కానీ 200 దగ్గర కానీ 22,500 దగ్గర కానీ కాస్త అన్వైండింగ్ కూడా చూడొచ్చు మనం ఇవాళ. వేరే స్పుట్స్ లో ఫ్రెష్ బయింగ్ కూడా రావచ్చు 21,800 అండ్ 21,600 లో, అది అబ్జర్వ్ చేయమని అయితే చెప్తాను. యాజ్ యూజువల్ మనం చూస్తున్నాం ఎఫ్ఎండ్ఓలో మాత్రం 15 స్టాక్స్ అనమాట ఇంకా బ్యాన్ లిస్ట్ లోనే ఉన్నాయి. ఎఫ్ఐఎస్ నిన్న మోడెస్ట్ గా కొన్నారు జస్ట్ 656 కోట్లు అనమాట. అదే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మోడెస్ట్ గానే అమ్మారు 369 క్రోర్స్ మాత్రం. అయితే రూపీ గణనీయంగా అనమాట ఆఫ్టర్ నియర్లీ 6-7 సెషన్స్ బాగా స్ట్రెంగ్త్ చూపించి అనమాట నిన్న వీక్ అవుట్ అని చూసాం. ఒకే రోజు దాదాపు 26 పైసలు అనమాట నష్టపోయి 83.12 దాకా వెళ్ళటం చూసాం. అయితే దానికి అనుగుణంగానే మనం కేర్ఫుల్ గా చూస్తే కనుక ఎఫ్ఐ లాంగ్ పొజిషన్స్ కూడా తగ్గించుకున్నారు, నెట్ లాంగ్స్ అనమాట అనే దాదాపు 88,000 కోట్లు పై చిలుకు దగ్గర నుంచి 99,000 తగ్గించుకున్నారు. అంటే మేబీ ఈ రిజల్ట్ సీజన్ లో కాషన్ అనేది అనమాట క్లియర్లీ కనిపిస్తోంది. కాబట్టి ఈ కాషియస్ యాటిట్యూడే నేను అనుకుంటే ఇన్వెస్టర్స్ కూడా అనమాట పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రిజల్ట్ సీజన్ కాబట్టి. ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా ఏ విధంగా స్టాక్స్ పనిష్ అవుతాయి ఆర్ కొంచెం పాజిటివ్గా ఉంటే ఏ విధంగా రివార్డ్ చేస్తాయి అనేది కూడా చూసాం.
ఐటీని రివార్డ్ చేసినాయి. మరి వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోటి స్టార్ట్ అయ్యి మరి ఇదైతే కనుక కొంచెం వీక్ డిక్లేర్ చేసినా కూడా పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా కేర్ఫుల్ గా మనం చూడాల్సి వస్తుంది. అయితే క్లియర్లీ ఇటు ఒక ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవన్నీ రెడ్ సీ దగ్గర అనమాట పెరుగుతున్నాయి అని చెప్పేసి దాదాపు 40-60% ఏదైతే న్యూస్ ఫ్లో వస్తుందో అక్కడ హౌతీ అటాక్స్ మూలానా దీని మూలానా అనమాట నేను అనుకోవటం డెఫినెట్లీ కాస్త మ్యాక్రో ఎన్విరాన్మెంట్ మాత్రం కొంచెం వీక్ అవుతుంది అని చెప్పేసి చూడాలి. నిన్న ఫిచ్ రేటింగ్ ఇచ్చింది కానీ ఏం ఇంప్రూవ్ చేయలేదు, అదే BBB-, BBB- స్టేబుల్ అని చెప్పేసి చెప్పారు. కాబట్టి బట్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఉండొచ్చు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అని కూడా చెప్పడం మాత్రం ఒక పాజిటివ్. అయితే ఒక్కటి అందరికీ కూడా ఇప్పుడు గ్లోబల్లీ చూస్తామంటే చైనా గ్రోత్ పైనే కాస్త రిస్క్ కనిపిస్తాను, ఎందుకంటే అది చైనా వీక్నెస్ కనుక ఉంటే కనుక గ్లోబల్లీ సిగ్నిఫికెంట్ ప్లేయర్ కాబట్టి గ్లోబల్ ఎకానమీలో చైనా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండొచ్చు కొన్ని కంట్రీస్ పైన, మనం కాదని అనలేము అనమాట. అయితే ఒక్కటి డిసైడ్ అయిపోతున్నారు అందరూ కూడా జనరల్లీ ప్రపంచవ్యాప్తంగా ఎకానమీస్ అనుకున్నంత ఫాస్ట్ గా రేట్ కట్లు రావు. రేట్ కట్లు వచ్చినా కూడా పాత రోజుల్లో 0% గానీ 1% గానీ అట్లా ఉండకపోవచ్చు, ఎట్ ది బెస్ట్ 3% వరకు తగ్గచ్చు అని అంటున్నారు. కాబట్టి నేను అనుకుంటాం ఈ హై ఇంట్రెస్ట్ రేట్ రిజిమ్ కి ఎఫిషియన్సీ పెంచుకుంటా కంపెనీలు కూడా అలవాటు అయిపోతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అయితే ఒక్కటి మన దగ్గర చూడాలి ఇండివిజువల్ స్టాక్స్ అని అనమాట ఇప్పుడు ప్లే చేస్తాయి, ఆ ఇండివిజువల్ స్టాక్స్ రిజల్ట్స్ కనుగుణంగానే పెరుగుతాయి. కాబట్టి నేను అనుకోవటం మాత్రం స్టాక్ స్పెసిఫిక్ వ్యూనే తీసుకుని ట్రేడ్ చేయాలి. అయితే బ్యాంక్స్ లో చూస్తున్నాం పిఎస్యు బ్యాంక్స్ కెన్ గివ్ అన్ ఆపర్చునిటీ. ఇనీషియల్ చిన్న బ్యాంకులు రెండు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇటు ఇలాంటి రిజల్ట్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. నిన్న యూనియన్ బ్యాంక్ కూడా చూసాం 100,00,000 మార్కెట్ క్యాప్ దాటింది, దాదాపు 4th పిఎస్యు బ్యాంక్ అనమాట. కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ ఇట్లానే పెర్ఫామ్ చేస్తే మేబీ డిక్లైన్స్ లో అనమాట దే గివ్ అన్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అని అంటాను. ఒక పక్కన ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ రేట్లు చూడమంటాను, డాలర్ ఇండెక్స్ ని కేర్ఫుల్ గా చూడమంటాను మ్యాక్రో లెవెల్లో, బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇది డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ మోర్ ఇంపార్టెంట్ మన దగ్గర. మేబీ నెక్స్ట్ వీక్ అంతా న్యూస్ ఫ్లో అంతా రామ్ టెంపుల్ ఇనాగ్రేషన్ పైన దానిపైన కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, కాబట్టి గవర్నమెంట్ స్పెసిఫిక్ న్యూస్ పెద్దగా ఉండకపోవచ్చు. దాని తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఉంటుంది, కాబట్టి ఈ షార్ట్ టర్మ్ లో అనమాట ల్యాక్ ఆఫ్ మేజర్ ట్రిజర్స్ అదర్ దాన్ అనమాట రిజల్ట్స్, కాబట్టి నేను అనుకోవటం జస్ట్ వాచ్ రిజల్ట్స్ అండ్ ట్రేడ్ కేర్ఫుల్లీ అని చెప్పేసి అని అంటాను. రిపీటెడ్ గా చెప్తున్నాను ఎక్సెసివ్ ఎగ్జుబరెన్స్ పని చేయదు ఈ మార్కెట్ లో, బీ కాషియస్ అని చెప్పేసి అంటాను. ఓకే, వీక్ మార్కెట్ అని నిన్న అనుకున్నాం మనం. సో సిల్వర్ లైనింగ్ ఇన్ ది డార్క్నెస్, ఒకటి చూస్తే నిన్న ఎల్ఐసి షేర్లు 4.4% పెరిగాయి. సో లిస్టింగ్ ప్రైస్కి 949 ఎల్ఐసి ఐపీఓ ప్రైస్ అక్కడికి వచ్చేసింది, సో దగ్గర దగ్గరగా. లెట్ అస్ సీ లిస్టింగ్ ప్రైస్ని క్రాస్ చేసి మన కుటుంబరావు గారికి ఇవ్వాలి కొంత క్రెడిట్. ఏంటంటే ఆయన 1,000 అవుతుంది అంటూ గత కొంతకాలంగా చెప్తున్నారు. సో ఎల్ఐసి షేర్లు లెట్స్ సీ, కనీసం 2 ఏళ్ల తర్వాత అయినా అమ్మా ఐపీఓ ప్రైస్కి వచ్చేసాం అనుకునే ఒక పరిస్థితికి ఎల్ఐసి వస్తే చాలామంది ఇరుక్కున్నారు ఇందులో, సంతోషం. ఫోర్స్ రైల్వే స్టాక్స్ పెర్ఫామ్ చేస్తూనే ఉన్నాయి, రైల్వే స్టాక్స్ క్రెడిట్ నాదే. సో బికాజ్ ఐఎమ్ ది మోస్ట్ ఓషిఫెరస్ అమాంగ్ ది లాట్ రిగార్డింగ్ రైల్వే స్టాక్స్, చాలా కాలంగా బాణి అందుకున్నాను. అండ్ రైల్వే స్టాక్స్లో ఆర్వీఎన్ఎల్ నిన్న కూడా చూసాం మనం, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సోలార్ పవర్ నౌ. సౌత్ ఆఫ్రికాలో ఒక జాయింట్ వెంచర్ని కూడా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. సో రైల్వే స్టాక్స్లో డిప్స్లో ఇంకా ఇప్పటికీ కూడా డిప్స్ వచ్చినప్పుడుల్లా కొనుక్కునే అవకాశం పొటెన్షియల్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు కూడా జాయిన్ అయ్యారు. క్రాంతి గారు, బ్రేక్ టైంలో ఒక మెయిల్ చదువుతూ ఉన్నాను, కేవి రామారావు మంచి క్వాలిటీ స్టాక్స్తో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తున్నారట లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఆయన జనవరి 2021లో ఎంఆర్ఎఫ్ షేర్లు కొన్నారు 92,000 రూపాయలు చొప్పున, 5 షేర్లు. ఇప్పుడు షేర్కి 44,000 రూపాయలు లాభం వచ్చింది. సో ఆయన ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఎంఆర్ఎఫ్ అమ్మేసి టాటా మోటార్స్ కానీ టాటా ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొందాం అనుకుంటున్నారు. ఎలా ఉంది ఆలోచన వసంత్ గారు? ఆలోచన బాగానే ఉంది కానీ వసంత్ గారు, ఎంఆర్ఎఫ్ డిస్టర్బ్ చేయటమే ఇబ్బందికరమైన విషయం వసంత్ గారు. ఎందుకంటే
ఎంఆర్ఎఫ్ లో చాలా పాజిటివ్ జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ టైర్ బిజినెస్, ఓకే, దే ఆర్ డెవలపింగ్ ఏ ఎడ్యుకేషనల్ టెక్ బిజినెస్ కూడా వాళ్ళ సబ్సిడరీస్ ద్వారా ఇంక్యుబేట్ చేస్తున్నారు వసంత్ గారు. ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్, మంచి ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది. సో ఈ సబ్సిడరీ బిజినెసెస్ కూడా మెయిన్ రెవెన్యూ స్ట్రీమ్స్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే, స్టాక్ ఈజ్ ఎంత క్రిప్ చేసినప్పటికీ లాంగ్ టర్మ్ చార్ట్ కనుక చూస్తే కనుక ఎంఆర్ఎఫ్ చాలా పాజిటివ్ అప్ ట్రెండ్ లోనే ఉంటుంది వసంత్ గారు. సో అందువల్ల ఆయనకి ఏమన్నా ఎక్స్ట్రా హై ఎక్స్ట్రా ఆల్ఫా కావాలంటారంటే, కంపారిటివ్లీ వేరే కంపెనీస్ తో కంపేర్ చేస్తే నాకు ఎక్స్ట్రా రిటర్న్ కావాలి అని కొంచెం రిస్క్ చేయాలనుకుంటేనే టాటా ఇన్వెస్ట్మెంట్స్ లో అయితే ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ టాటా గ్రూప్ యొక్క ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి హోల్డింగ్ కంపెనీ అనమాట. అది ఒక్కోసారి ఏంటంటే సడన్ స్పట్స్ వస్తాయి, లేకపోతే కనుక లాంగ్ కన్సల్టేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి టాటా మోటార్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెస్ మోడల్, నవ్ ఈవీలో సెగ్మెంట్ లో ఉంది, నెక్స్ట్ అవుట్ పర్ఫార్మ్ కూడా చేయబోతుంది. నా ఉద్దేశం అయితే వసంత్ గారు, ఎంఆర్ఎఫ్ ని డిస్టర్బ్ చేయకుండా లేకపోతే పార్షియల్ ప్రాఫిట్స్ తీసుకుని ఆ మనీని ఈ టాటా మోటార్స్ లోకి తీసుకెళ్ళడం మంచిది. టాటా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రస్తుతం వసంత్ గారు నేను అవాయిడ్ చేస్తాను, ఇమీడియట్ గా బై చేయాల్సిన అవసరం అయితే లేదు. వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్డ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ లో ర్యాలీ ఏదైతే ర్యాలీ ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించిన ర్యాలీ వచ్చింది. అందువల్ల ఆయన ఫ్రెష్ మనీ తీసుకొచ్చి టాటా మోటార్స్ లో పెడతాను అంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఎంఆర్ఎఫ్ లో కొంచెం ప్రాఫిట్ తీసుకోండి. ఎంఆర్ఎఫ్ పొజిషన్ అయితే డిస్టర్బ్ చేయొద్దంటాను, ఎందుకంటే ఎంఆర్ఎఫ్ ఆల్వేస్ ద టాప్ లీడర్ ఇన్ కోర్ బిజినెస్ ఇన్ టైర్ బిజినెస్ అండ్ అదర్ ఇంక్యుబేటింగ్ బిజినెస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా స్టాక్ స్ప్లిట్ ఫ్యామిలీ రెజల్యూషన్స్ ఇవన్నీ వస్తే కనుక స్టాక్ లో మంచి లిక్విడిటీ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది వసంత్ గారు. అందువల్ల ఎంఆర్ఎఫ్ ని డిస్టర్బ్ చేయటం అయితే వద్దని చెప్తాను నేను. ఓకే రవీంద్ర గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు డ్రాగ్ ది మార్కెట్స్, ఓవరాల్ మార్కెట్స్ ఇవాళ, అది బోత్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా. ఏంటి అందులో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది ఈరోజు, ఎలా ట్రేడ్ చేయాలి? ఐ థింక్ ప్రాబ్లీ వి నీడ్ టు వెయిట్ అండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నిన్ననే మనకు ఒక ఇండికేషన్ వచ్చింది కి మార్కెట్ ఈస్ వెరీ వీక్ అండ్ ప్రాబ్లీ ఒక స్టేజ్ లో 120-130 పాయింట్స్ కూడా పడుతుంది చేసాం. అండ్ సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే, మనం మంత్ ఎండింగ్ లో డిస్కస్ చేసాం, సో జనవరి స్ట్రైట్ నుంచి ఫ్యూచర్స్ చూస్తే కనుక 180-250 పాయింట్స్ ప్రీమియం ఉంది. సో ఆ ప్రీమియం కాస్త టోటల్ ఎరౌడ్ అయిపోయి నిన్న డిస్కౌంట్ లోకి రావటం చేసాం. అంటే నిఫ్టీ 22,033 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫ్యూచర్స్ 22,020 దగ్గర క్లోజ్ అయింది. అంటే 250 పాయింట్స్ ప్రీమియం నుంచి 10 పాయింట్స్ డిస్కౌంట్కి వచ్చేసింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒక క్లియర్ లాంగ్ అన్వైండింగ్ కూడా అయిపోయింది అండ్ ఫ్రెష్ షార్ట్ బిల్డింగ్ కూడా అవుతుందని నిన్ననే మనకు ఇండికేషన్ వచ్చేసింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి మెటల్స్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, సో స్టీల్ స్టాక్స్ కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, హెచ్పీబీపీ, ఇవి లేకపోతే నిఫ్టీ వుడ్ హావ్ గాన్ డౌన్ అనదర్ 100 పాయింట్స్ కూడా నిన్న. అవి కొద్ది సేవ్ చేసాయని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం కపుల్ ఆఫ్ డేస్ నుంచి చెప్తున్నాం ఇట్స్ వెరీ వీక్ కంపేర్ టు నిఫ్టీ, బికాస్ నిఫ్టీ 21,824 ఆల్ టైమ్ హై రీచ్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ వే 1,000 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై అని అనుకున్నాం. సో ఆ కాల్లో బ్యాంక్ నిఫ్టీ వాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీని ఎక్కువ డ్రాగ్ చేస్తుందా, అగైన్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది క్లోజింగ్ బేసిస్ లో. అఫ్ కోర్స్ మనకి 600 పాయింట్స్ అవే ఫ్రమ్ ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ 600-1,000 పాయింట్స్ పడతాం అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది. బట్ స్వింగ్ లో 47,010 సపోర్ట్ తీసుకుంటుందని చూడాలి. అండ్ సెకండ్ థింగ్, నిఫ్టీ కూడా మనం నిన్న కూడా అనుకున్నాం 21,834 విల్ బికమ్ ఏ సపోర్ట్ నౌ అని. ఒకవేళ అది ఈ రోజు పైన సస్టైన్ అవ్వగలితే దట్స్ ఓకే. ఇన్ కేస్ 21,830 కింద ఈ రోజు అండ్ రేపు టూ డేస్ క్లోజ్ అయింది అంటే కనుక 21,572 నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ మనకి రేంజ్ అనేది వైడెన్ అవుతుంది చూస్తున్నాం ఇప్పుడు. సో 21,570 డౌన్ సైడ్ అనుకోవచ్చు. అండ్ మొన్నటి హై ఏదైతే ఉందో 22,125 మేబీ ఒక 100 పాయింట్స్ పైకి పెట్టుకున్న దట్ షుడ్ బి ద రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు. సో ఈ రేంజ్ లోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకుంది. సో నిన్న మనకి బ్యాంక్ అదర్ స్టాక్స్ క్యాష్ లో మనకి చూస్తే కనుక, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఎల్ఐసి హాస్ గివెన్ ఆల్మోస్ట్ 17th February 2022 లో లిస్ట్ అయిన స్టాక్ అది. సో ఆల్మోస్ట్ నియర్ టు 1.5 ఇయర్ తర్వాత లిస్టింగ్ ప్రైస్ కి రావటం చేసాం. బట్ అగైన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లిస్ట్ అయిన రోజు 918 వాజ్ హై. సో అది బ్రేక్అవుట్ వస్తేనే ప్రాబ్లీ నెక్స్ట్ 4 ఫిగర్, కుటుంబరావు గారు చాలా రోజులు చెప్తున్నారు, సో ఆ ఫిగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 826 దగ్గరే సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 50-60 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్.
సో ఆ స్టాక్ ని ఇన్ కేస్ అక్కడికి వచ్చి మార్కెట్ పడితే కనుక దట్ షుడ్ బికమ్ ఏ బై లైక్ 785 ఆర్ 780 యాజ్ ఎ స్టాప్ లాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్, నిన్న చూస్తే కనుక రిలయన్స్ జియో, సో ఆఫ్టర్ రిజల్ట్స్ ప్రాబ్లీ జియోలో మనం చూస్తే కనుక ఇట్ హాస్ కమ్ టు ద సపోర్ట్ పాయింట్ అనొచ్చు. ఎందుకంటే 270 నుంచి 243 ఇస్ 20 డే మూవింగ్ యావరేజ్ అండ్ 236 ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. అఫ్ కోర్స్ డేటా ఎక్కువ లేకపోయినా కూడా ప్రాబ్లీ దట్స్ వేర్ ఈవెన్ మీడియం టు లాంగ్ టర్మ్ ప్లేయర్స్ షుడ్ బై అని నా ఉద్దేశం. సో ఆ స్టాక్ ని కూడా కేర్ఫుల్ గా వాచ్ చేసి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదర్వైజ్ ఐ థింక్ నిన్న మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ మొమెంటమ్ స్టాక్స్ లోనే మనకి ఎక్కువ రియాక్షన్స్ రావడం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ సూవెన్ ఏదైతే 80 to 126 దాకా పెరగడం చూసాం, అది ఒక రిట్రేస్మెంట్ వచ్చి 110 దాకా రావడం చూసాం సువెన్ లైఫ్ సైన్సెస్. అలానే అదర్ స్టాక్స్ లైక్ ఇప్పుడు అనుకున్న జియో కానీ లేదంటే డిబి రియాలిటీ కానీ వాస్కాన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ క్యాష్ సెగ్మెంట్లో పెరిగిన అగైన్ ఇట్స్ ఐఆర్ఎఫ్సి రైల్వే రిలేటెడ్ స్టాక్స్. నిన్న ఇంత మార్కెట్ వీక్నెస్ లో కూడా రైల్వే స్టాక్స్ హావ్ నాట్ గాన్ డౌన్ మచ్. సో ఆ స్పేస్ లోనే దేర్ ఇస్ మోర్ యాక్షన్ అనొచ్చు. బట్ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఇస్ నాట్ గ్రేట్. సో అది ఒకటి వి షుడ్ కీప్ ఇన్ మైండ్, వాచ్ లిస్ట్ లో పెట్టుకుని స్టీప్ కట్స్ వస్తాయి డెఫినెట్లీ. ఎందుకంటే వన్ బ్యాడ్ డే ఒక సెక్టోరియల్ సెల్లింగ్ వచ్చింది అంటే కనుక మనం చూస్తున్నాం ఎంత ఫాస్ట్ గా 8 to 10% కూడా పడుతున్నాయి స్టాక్స్. అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడే మేబీ అక్కడ రిస్క్ టు రివార్డ్ గ్రేట్ అవుతుంది బాగుంటుంది కాబట్టి వన్ షుడ్ వెయిట్ ఫర్ దట్ అని అంటాను. అదర్వైజ్ స్టాక్స్ ఏవైతే కరెక్ట్ అవుతున్నాయో నియర్ టు 20 డే మూవింగ్ యావరేజ్ వస్తున్నాయో షార్ట్ టర్మ్ ప్లేయర్స్ దే షుడ్ ట్రై టు బై, అండ్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వచ్చిన స్టాక్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఈవెన్ ఇట్ ఈస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఎందుకంటే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని వీక్గా ట్రేడ్ అవుతున్నాయి ఈ స్టేజ్ లో. సో దేర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ కేస్ ఎవరైనా కొనాలి అంటే మేబీ రిలయన్స్ వుడ్ బికమ్ ఎన్ ఆపర్చునిటీ ఈ ఫాల్ ఒకవేళ వచ్చింది అంటే కనుక. బికాస్ మన 20 డే మూవింగ్ యావరేజ్ 2623 దగ్గర ఉంది, అఫ్కోర్స్ 100 రూపీస్ కింద ఉంది, మేబీ 50-60 రూపీస్ వస్తే కిందకి వస్తే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో వన్ షుడ్ బై. బై ద టైమ్ ఇట్ కమ్స్ టు 2600 ఐ థింక్ రిలయన్స్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. మేబీ ఆ టైంకి ఇండెక్స్ కూడా బాటమ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. బట్ 21824 కింద ఈ రోజు కనుక క్లోజ్ అయింది అంటే కనుక వన్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అని చెప్తాను. ఓకే, అలాగే ప్రమోటర్స్ ఈ మధ్య ఈ ర్యాలీలో స్టేక్ పెంచుకున్నారు. ఏఏ కంపెనీలో టైడ్ వాటర్ ఆయిల్, కెపాసిటీ ఇన్ఫ్రా, కేపీఐ గ్రీన్, అదానీ పవర్, మారుతి సుజుకి, పనామా పెట్రోకెమ్, షాలిమార్ పెయింట్స్, పైసాలో డిజిటల్, స్నోమెన్ లాజిస్టిక్స్, అపోలో మైక్రో, హైటెక్ పైప్స్, ఎమి ఆర్గానిక్స్, ఇటువంటి కంపెనీస్లో ప్రమోటర్లు మోర్ దాన్ 1% స్టేక్ పెంచుకోవడం డిసెంబర్ క్వార్టర్లో జరిగింది. అంటే ప్రమోటర్స్కి వాళ్ళ స్టాక్ ప్రైసెస్లో ఒక కంఫర్ట్ కనిపిస్తోంది అని అర్థం చేసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ ఉందని అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు ఇంకా కొంటారా లేదా, ఇవి కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ టు వాచ్. 21,660 కనిపిస్తోంది మనకు నిఫ్టీలో ప్రీ ఓపెన్ నెంబర్. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మోర్ దాన్ 200 పాయింట్స్ కట్ కనిపిస్తోంది. లెట్స్ సి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఏడిఆర్ వాజ్ డౌన్ ఆల్మోస్ట్ 6-6.5%. అయితే ఒక ఏడిఆర్ 3 షేర్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియన్ షేర్లు 3కి సమానం కాబట్టి 2-3% కంటే పడకూడదు. అంతకంటే ఎక్కువ పడుతుందా లేదా ఇది చూడాల్సిన అంశం హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్కి సంబంధించి. 1847 ఇలా కనిపిస్తుంది, ఒక ఐ మీన్ సారీ 1511 ఇలా కనిపిస్తుంది, కానీ ఆ లెవెల్ వరకు వస్తుందా లేదా. 1511 ఈజ్ ది లోవర్ సర్క్యూట్ నెంబర్, అక్కడ బయింగ్ కనిపిస్తుంది. చూద్దాం మరికొద్దిసేపట్లో అన్ని విషయాలు స్పష్టమవుతాయి. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ మీరు రోజు చెప్పే ఈ స్టాక్ లిస్ట్ నేను కొన్ని బుక్ మీద రాసుకోము, వాటిలో కొన్నిటిని కొనుక్కున్నానండి. ఏమండి మీ పేరేంట్ మీ పేరేంట్ అన్నారు? నా పేరు శోభ అండి. ఏదో చెప్తున్నారు మీరు, ఒక స్టాక్ లిస్ట్ రాసుకున్నారా మీరు? అవునండి. ఓకే, మీరు రోజు డైలీ మీ ప్రోగ్రామ్ చూస్తానండి, అందులో మీరు చెప్పే మంచి మంచి కొన్ని ఒక లిస్ట్ రాసుకొని వాటిలో కొన్నిటిని కొనుక్కున్నానండి. వెరీ గుడ్, ఏంటి ఆ షేర్లు చెప్పండి. ఎల్ఐసి హౌసింగ్ 420 మీద అండి. ఎల్ఐసి హౌసింగ్? అవునండి. ఓకే, సెయిల్ 88 మీద కొనుక్కున్నాను. సెయిల్? ఓకే అండి. హెచ్డిఎఫ్సి 1540 మీద కొనుక్కున్నానండి. జొమాటో 110 మీద కొనుక్కున్నానండి. వెరీ గుడ్. ఈజీ మై ట్రిప్ 39 మీద కొనుక్కున్నానండి.
ఓకే అండి. ఎల్ఐసి హౌసింగ్, సెయిల్, హెచ్డిఎఫ్సి, జొమాటో, ఈజ్ మై ట్రిప్. ఏంటి ఇప్పుడు మీ డౌట్ ఏంటి? ఓఎన్జీసీ, ఐటీసీ, టైటాన్ ఈ మొత్తం కొనుక్కున్నానండి. ఈ వీటిల్లో ఒక 2 సంవత్సరాలు నేను ఆగుతాను, వీటిల్లో ఏది తీసేసి ఉండడానికి యాడ్ చేసుకోమంటారు? ఏదైనా ఇందులోంచి తీసివేయాల్సిన అవసరం కనిపిస్తుందా? ఓఎన్జీసీ ఉన్నాయి, ఈజ్ మై ట్రిప్, జొమాటో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సెయిల్, ఎల్ఐసి హౌసింగ్. కుటుంబరావు గారు, ఏమైనా తీసివేయాల్సినవి ఉన్నాయా, కూడా కూడిక చేయవలసినవి ఉన్నాయా? లేదండి, బాగానే ఉందండి. సెలక్షన్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే న్యూ జనరేషన్ స్టాక్ జొమాటో కూడా ఇప్పుడు పెర్ఫామ్ చేస్తుంది. మేబీ ఇంటర్మీడియట్ కరెక్షన్స్ ఉంటాయి కానీ, బట్ డెఫినెట్లీ కాస్త హయ్యర్ టార్గెట్స్ కి వెళ్ళచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఓఎన్జీసీ కూడా ఇప్పుడిప్పుడే ర్యాలీ అవుతుంది, సరే కరెక్షన్ రావచ్చు, ఇవాళ రేపు ఇట్లా కరెక్షన్స్ వచ్చినా కూడా అలా కొత్త ఆయిల్ ప్రొడక్షన్ పెరగటం కానీ డిస్కవరీస్ కానీ కూడా విల్ డూ గుడ్ ఫర్ ద కంపెనీ అంటాను. నెక్స్ట్ 2 quarters డీసెంట్ ఎనఫ్ ఉందండి, హోల్డ్ చేయమంటాను. మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేశారు, ముఖ్యంగా మా కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధగా ఫాలో అవుతున్నందుకు మీకు ధన్యవాదాలు అండి. చాలా చక్కటి స్టాక్ సెలక్షన్తో ముందుకు సాగుతున్నారు మీరు, అందుకు కూడా అభినందనలు అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్, గ్లోబల్ స్పిరిట్ అనేది లాంగ్ టర్మ్కి ఈ రేట్లో తీసుకోవచ్చా, 5-10 ఇయర్స్కి? అదేవిధంగా ఎన్ మీడియా షార్ట్ షేర్ అనేది ఈ రేట్లో నా దగ్గర ఒక $300 ఉన్నాయి సార్, ఇప్పుడు ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? అదేవిధంగా టీవీఎస్ మోటార్ అనేది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? కుటుంబారావు శాస్త్రి గారిని అడుగుతున్నాను సార్. కుటుంబరావు, గ్లోబల్ స్పిరిట్స్, టీవీఎస్ మోటార్స్, ఎన్ మీడియా సార్, చెప్పండి. కుటుంబరావు, టీవీఎస్ మోటార్స్ అయితే డెఫినెట్లీ డిక్లైన్స్ లో బై చేయమంటానండి, ఎందుకంటే రీసెంట్ 2-వీలర్ నెంబర్స్ కూడా మనం చూస్తే గనక రూరల్ డిమాండ్ కాస్త బెటర్ గా ఉంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి మేబీ మంత్ ఆన్ మంత్ రిజల్ట్స్ కూడా టీవీఎస్ మోటార్ బెటర్ గానే ఉండొచ్చు అనమాట. కాబట్టి డెఫినెట్లీ బై అని చెప్పేసి అంటాను డిక్లైన్స్ లో వితౌట్ ఎనీ డౌట్. ఎన్విడియా స్లైట్లీ ఎక్స్పెన్సివ్ గా ఉంది, యుఎస్ లో మాత్రం ఐ వుడ్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ కరెక్షన్ అనమాట. మేబీ ఎందుకంటే అక్కడ ఈ చిప్స్ డిమాండ్, ఏఐ చిప్స్ డిమాండ్ మూలాన స్టాక్ అనమాట దాదాపు 300% పైన అనమాట లాస్ట్ 1.5 ఇయర్ లో పెరగటం కూడా మనం చూసాం. కాబట్టి ఎట్ దీస్ లెవెల్స్ డెఫినెట్లీ కాస్త ఏదైతే కనుక ఈ ఇప్పుడు యూఫోరియాను ఎగ్జూబరెన్స్ ఉందో ఏఐది తగ్గే వరకు ఎన్విడియాను ముట్టుకుంటే మాత్రం కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. అదానీ పోర్ట్స్ లో 1063 దగ్గర కొన్ని తీసుకుని ఉన్నాను సార్. సో అది ఉంచుకోవచ్చా లేదంటే కొంచెం వెయిట్ చేయాలి, అదొకటి. నెక్స్ట్ ఆర్ఈసీ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్ ప్రజెంట్. సో అది ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? ఆర్ఈసీ లో ఇన్వెస్ట్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? అదానీ పోర్ట్స్ సార్. అదానీ పోర్ట్స్ ఏ ప్రైస్ లో కొన్నారు? 1063 సార్. 1063, ఓకే. అదాని పోర్ట్స్ గురించి రాజేంద్ర గారు చెప్తారు. క్రాంతి గారు, ఆర్ఈసీ కొనుక్కోవచ్చా ఇక్కడ? డిప్స్ లో కొనుక్కోవచ్చు వసంత్ గారు. ప్రస్తుతం అయితే స్టాక్స్ లో మనం స్ట్రాంగ్ ర్యాలీ, ఒక వర్టికల్ ర్యాలీ విట్నెస్ చేసాం వసంత్ గారు. ఇమీడియట్ గా బై చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా మార్కెట్ డిప్స్ వచ్చినప్పుడు ఒక స్టాండర్డ్ మేనర్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. స్టిల్ ఈ స్టాక్స్ లో ఇంకా ర్యాలీ అనేది ఉంది, ఇంకా స్ట్రీమ్ అనేది ఉంది వసంత్. ఓకే, అదాని పోర్ట్స్ రాజేంద్ర గారు. దాని ఇప్పుడు 1060 ఇస్ నాట్ బాట్ చీప్ అండి, ఎందుకంటే 987 ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే వచ్చిన చార్ట్ కి 20 up to 1229. సో ఆల్ ఇన్ ఆల్ మేబీ ఇది 1120 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది అదాని పోర్ట్స్ ఇమీడియట్లీ. లేదు అంటే కనుక ఇట్ కెన్ ఈవెన్ కరెక్ట్ టు 1050 కూడా. సో నా ఉద్దేశంలో ఆయన కాస్ట్ ప్రైస్ కి మళ్ళీ వచ్చిన ఓకే అనుకుంటే కనుక ఈ షుడ్ హోల్డ్ ఆన్. మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఈజీగా 1350-1400 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతే ఇట్ కెన్ ఈజీలీ కమ్ టు 1000 levels. ఓకే, సో 385 పాయింట్ల నష్టంతో ప్రీ ఓపెన్ ట్రేడ్ ముగిసింది నిఫ్టీకి సంబంధించి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే, అడగండి. సభ్యులందరూ శుభోదయం. నా దగ్గర గుప్సన్ పాలీ లిమిటెడ్ 200, అలాగే శారదా మోటార్ 200 ఉన్నాయి. ప్రాఫిట్ లో ఉన్నాను, ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా? కుటుంబారు, గుల్షన్ పాలీ, శారదా మోటార్స్. గుల్షన్ పాలి అయితే కనుక ఎస్ఎఫ్ఓ హోల్డ్ చేయమంటానండి. రీసెంట్లీ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ చేంజెస్ వచ్చినా కూడా అనమాట, మొలాసిస్ కానీ ఇవన్నీ కూడా
కంపెనీ ఇస్ డూయింగ్ మచ్ బెటర్ అని చెప్పేసి అంటాను. డెఫినెట్లీ హోల్డ్ యాస్ ఆఫ్ నౌ. సరే, రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్ కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. రిజల్ట్స్ బట్టి అనమాట స్టాక్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. శారదా మోటార్ మాత్రం స్టీప్ గా పెరిగిందండి. టైమ్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అని కూడా అంటాను. ఎందుకంటే లాస్ట్ టైం సెప్టెంబర్ రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత స్టాక్ వెర్టికల్ గా పెరిగింది. లిటరలీ అనమాట సెప్టెంబర్ రిజల్ట్ టైం అప్పుడు స్టాక్ వస్తుంది అరౌండ్ 940-950. అక్కడ నుంచి స్టాక్ ఆల్ ది వే 1490-1500 దాకా కూడా వెళ్ళి ఇప్పుడు 1380 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ కొనుంటే పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఫ్రెష్ బయింగ్ అంటావా, సెప్టెంబర్ రిజల్ట్ రిపీట్ చేస్తేనే ఇటు డిసెంబర్ లో అనమాట నేను అనుకుంటాను ఫ్రెష్ బయింగ్ చేయాలి. బట్ అదర్వైజ్ టైమ్ టు బుక్ ప్రాఫిట్స్. ఓకే, 1570 దగ్గర మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరో కలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు లావణ్య. నేను పిరమిడ్ ఫార్మా షేర్స్ రైట్స్ ఇష్యూ చేసినప్పుడు 2000 తీసుకున్నాను, యావరేజ్ గా 96 రూపీస్ ని. అది ఇంకా హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఇంకే? రైట్స్ ఇష్యూ లో తీసుకున్నారు పిరమిడ్ ఫార్మా 90 రూపీస్ లో కదా? 96 యావరేజ్, 96. ఇప్పుడు మంచి అప్రిసియేషన్ వచ్చింది. క్రాంతి గారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా పిరమిడ్ ఫార్మాలో, హోల్డ్ చేయొచ్చా? వస్తుందారు, 90 రూపీస్ లో తీసుకున్నారు కాబట్టి వస్తున్నారు. కొంచెం అంటే స్టాక్ లో నెగిటివిటీ అయితే ఏం లేదు వస్తున్నారు. నెక్స్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ పాజిటివ్ టెరిటరీలో ఉంది. గుర్తుండాలి వసంత్ గారు, ఇన్వెస్టర్స్ కి ఒకసారి డిమర్జర్ అయిన తర్వాత ఈ స్టాక్ నియర్లీ 200 రూపీస్ నుంచి బాగా కరెక్ట్ అయింది. సో అందువల్ల ఆవిడ మంచి రైట్ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు. అందువల్ల ఆ రిస్క్ అప్టైట్ కనుకుంటే వసంత్ గారు హోల్డ్ చేయొచ్చు. వసంత్ గారు, సో మీ కనుక రిస్క్ అప్టైట్ ఉంటే హోల్డ్ చేయండి. లేదు మంచి ప్రాఫిట్ వచ్చింది సరిపోతుంది నాకు, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కనిపిస్తోంది అనుకుంటేనే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అదర్వైజ్ స్టే ఇన్వెస్టెడ్. మరో కాలర్, హలో, హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి. నా పేరు దుర్గా ప్రసాద్ సార్, అడగండి ప్రశ్న. సోలా వైన్స్ సేల్ చేస్తే బై చేయండి. సోలా వైన్స్ కొందాం అనుకుంటున్నారా? సేల్ చేయాలనుకుంటున్నాను. సెల్ చేయాలి. ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇక్కడ ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 100 ఉన్నాయి సార్. 100 షేర్స్. ఏ ప్రైస్ లో కొన్నారు? 200 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నారు. మంచి ప్రాఫిట్ వచ్చింది. రాజేంద్ర గారు, టెక్నికల్ గా ఎలా ఉంది సోలా విన్యార్డ్స్? మనం 2 డేస్ బ్యాక్ చెప్పడం కూడా జరిగింది వసంత్ గారు, ఎప్పుడైతే ఇది 700 వెళ్తుందో కరెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నౌ ఇట్ స్టార్టెడ్ కరెక్టింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ బుకింగ్ ప్రాఫిట్స్ హియర్, నా సజెషన్ అయితే క్లోజ్ బిలో 570 స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ కే 60 రూపీస్ ఆ రిస్క్ తీసుకోదలుచుకుంటే ఇంకా, ఎందుకంటే 700 టు కరెక్ట్ అయ్యి మేబీ 560-580 లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది స్టాక్. అండ్ అక్కడ నుంచి కూడా 800-850 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి 560 కిందనే ఐ థింక్ ఈ షుడ్ సెల్, అదర్వైజ్ ఈ షుడ్ రన్ ద పొజిషన్ నా ఉద్దేశం. ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు, బట్ స్టాప్ లాస్తో మీ పొజిషన్ని మెయింటైన్ చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, కోటీశ్వరరావు హైదరాబాద్ అండి, అడగండి ప్రశ్న. కైటా గారు నా దగ్గర ఉంది సార్, అరౌండ్ 300 షేర్స్ ఉన్నాయి. ఏదండి? కైటా గారు, టిటాగర్ వ్యాగన్స్. ఓకే, అవును సార్, 300 షేర్స్ ఉన్నాయి. ఐ వాస్ జస్ట్ వాండరింగ్ దాంట్లో కొన్ని తీసేసి పాలీక్యాబ్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఐ వాస్ జస్ట్ పాలీక్యాబ్కి షిఫ్ట్ అవుదాం కొంత పార్ట్ అనుకుంటున్నారు. కుటుంబంలో చేయొచ్చా ఈ పని? అంటే టిటాగర్ ఏ లెవెల్ లో కొన్నారో మనకు తెలియదండి. అంటే డెఫినెట్లీ లార్జ్ ప్రాఫిట్స్ లోనే ఉండి ఉండాలి, ఎందుకంటే స్టాక్ 200 నుంచి పెరిగి దాదాపు 1100 అయింది. ఇప్పుడు కూడా కన్సాలిడేట్ అవుతుంది, 52-week హై స్ట్రైకింగ్ డిస్టెన్స్ లోనే అనమాట. మొమెంటం ఉంది, యాస్ ఆఫ్ నౌ ఆర్డర్ బుక్ ఉంది కాబట్టి ఎగ్జిక్యూషన్ బాగుంటే ఈ వాల్యుయేషన్స్ కూడా సస్టైన్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పాలీక్యాబ్ ఇస్ కంబ్యాక్ స్టాక్ అంటాను, ఎందుకంటే రీసెంట్ ఐటీ రేడ్ అప్పుడు క్రాష్ అయ్యి అక్కడి నుంచి ఏదైతే కనుక స్టాక్ కంబ్యాక్ చేస్తుందని అనమాట. ఇది సస్టైన్ అవ్వాలంటే కనుక దెర్ విల్ షుడ్ బి మోర్ క్లారిటీ ఫ్రమ్ ద కంపెనీ. మొన్నే మనం చెప్పాం 4000 దగ్గర ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బెట్ ఫర్ 5000
ఇంటర్మీడియట్ టార్గెట్ కని చెప్పేసాను అనమాట. డిక్లైన్స్ లో కొనమంటాను, ఇన్స్టెడ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ టిటాగర్ ఏదన్నా ఫ్రెష్ మనీ కొంత పెట్టమంటాను. టిటాగర్ ఎక్స్ట్రీమ్ లోలో కొనుంటే 25% అమ్మి ఆ డబ్బులు ఇందులో పెట్టమంటాను. ఓకే, మార్కెట్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి ప్రీ ఓపెన్ ట్రేడ్లో. ఇందాక మనం అంటున్నట్లుగా 1570 దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.5% డౌన్, బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్స్ వీక్గా క్లోజ్ అయింది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో ఎక్కడ ఓపెన్ అయింది నిఫ్టీ 21725, 300 పాయింట్ల నష్టం మనకు ఈ సమయంలో కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 1345 పాయింట్ల నష్టంతో మనకు ఓపెన్ అయింది. అండ్ 1584 ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతానికి కనిపిస్తున్న లెవెల్, 1585, 86, 87 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా 1000 పాయింట్స్ కంటే ఎక్కువ నష్టం కనిపిస్తుంది. అండ్ బ్రెడ్త్ చాలా 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 నెగిటివ్గా ఉంది. 250 స్టాక్సే అడ్వాన్సెస్లో ఉన్నాయి. 1393 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి మిడ్ స్మాల్ క్యాప్స్లో. సో ఓవరాల్ బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది. అండ్ ఒక నెర్వస్నెస్ బహుశా ఇక్కడ మనం కొద్దిగా చూసే అవకాశం కనిపిస్తుంది. షార్ప్లీ లోవర్ మార్కెట్స్, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ డౌన్ 2.7%, నిఫ్టీ 1.2%, సెన్సెక్స్ 1.3%, అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 1.5%. సో చాలా స్టాక్స్లో నష్టాలే కనిపిస్తున్నాయి. ఏమి ఎదురైతే ప్రయత్నం చేస్తున్నాయి, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పంగా పాజిటివ్ ఉంది, జస్ట్ 4-5 రూపాయలు లాభం మాత్రమే, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఐసిఐసిఐ క్యాప్రీ, ఓకే క్యాప్రీ గ్లోబల్ ఇందులో లాభాలు కొనసాగుతున్నాయి. ఐసిఐసిఐ లొంబార్డ్, ఎల్టీటీఎస్, పిఎన్సి ఇన్ఫ్రా ఇలాంటి స్టాక్స్లో మనకు ఓపెనింగ్ ట్రేడ్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఆస్ట్రడియం హెల్త్ కేర్, టీమ్ లీజ్, సన్ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, కేఎస్బి పంప్స్, భారతీ ఎయిర్టెల్, నువోకో విస్టాస్, ఏజిస్ లాజిస్టిక్స్, జ్యోతి ల్యాబ్స్, క్రాఫ్ట్స్మెన్, ఇవన్నీ లాభాల్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫ్కోర్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 100 రూపీస్, బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీని కిందకు లాగేస్తుంది. ఐఈఎక్స్, ఫినిక్స్ మిల్స్, నెట్వర్క్ 18, సెయిల్, మైక్రోటెక్ డెవలపర్స్, అదానీ పవర్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, నాల్కో, ఐఆర్ఎఫ్సి ఇలాంటి స్టాక్స్లో కౌంటర్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. సుజలాన్ ఎనర్జీ కూడా డౌన్ ఆల్మోస్ట్ 3%. రాజేంద్ర గారు, రిలయన్స్ ట్రై చేస్తోంది సపోర్ట్ చేసేందుకు, బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కిందకు లాగుతోంది. యాక్చువల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనకి నిన్న ఫ్యూచర్స్ అండ్ క్యాష్ చూస్తే వసంత్ గారు, ఈరోజు మార్నింగ్ హెచ్డిఎఫ్సి 1300 పాయింట్స్ పడినా కూడా, సారీ మన బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లో ఆల్మోస్ట్ గ్యాప్ హెస్ గాన్ అప్ 600 పాయింట్స్. సో దట్ మీన్స్ సంబడి ఇస్ బైయింగ్ ఇన్ ఫ్యూచర్స్. సో అది ఈరోజు ఎక్స్పైరీకి దోహదపడి క్లోజింగ్ లో కవరింగ్ వస్తున్నది, వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. అఫ్ కోర్స్ మనకి బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లోకి వెళ్ళటం కన్నా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్స్ కరెక్షన్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. సో ఐల్ గో విత్ పిఎన్బి, మేబీ 96 నుంచి 92 వరకు ఈ కరెక్షన్ లో వన్ షుడ్ ట్రై టు బై పిఎన్బి అని చెప్తాను. అండ్ నిఫ్టీ కూడా ప్రాబబ్లీ ఇట్ హాస్ కమ్ టు 20-డే మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్. సో ఎవరన్నా 100 పాయింట్స్ రికవర్ అయింది, కరెక్ట్. సో 21636 లో రావట్ అని చూసాం, దట్స్ వేర్ ద 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అలాంటి కరెక్షన్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై అగైన్ నిఫ్టీ విత్ రిస్క్ రివార్డ్ ఇస్ గ్రేట్. ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఎప్పుడైనా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 45484 ఏదైతే ప్రీవియస్ గ్యాప్ ఉందో ఆల్మోస్ట్ అది ఫిల్ చేయటం చూసాం, 46534 దాకా రావటం చూసాం మనం. సో రెండు ఇండిసెస్ కూడా బై బికాస్ రిస్క్ రివార్డ్ ఇస్ గ్రేట్. ఓకే, 1593, 95, 94 ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తోంది. సో ఆశా కిరణాలు ఏంటి, ఎల్టీటీఎస్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది సర్ప్రైజింగ్లీ, ఎందుకంటే గైడెన్స్ యథాతథంగా ఉంచారు వాళ్ళ ఎబిట్ మార్జిన్ సంబంధించి. అండ్ పాలీక్యాబ్ 2.3% పెరిగింది. ఇరేడా, ఈ మూడు స్టాక్స్ మనకు ప్రామినెంట్ స్టాక్స్లో లాభాలతో కనిపిస్తున్న కౌంటర్స్. ఓకే, మెయిల్స్లోకి వెళదాం. రవితేజ మెయిల్ పంపించారు, 3 లక్షల రూపాయలు బిగినర్ అట స్టాక్ మార్కెట్స్లో హెచ్డిఎఫ్సి, రిలయన్స్, టీసీఎస్, భారతీయ ఎయిర్టెల్లో సమానంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ 3 లక్షల రూపాయలని ఒకటేసారిగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా కుటుంబరావు గారు? ఇన్వెస్ట్ చేయమంటానండి డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్ త్రీ ఆర్ లార్జ్ క్యాప్స్ అండ్ టైమ్ టెస్టెడ్ స్టాక్స్ అనమాట, బ్లూ చిప్స్. మేబీ కాస్త వెల్త్ మాత్రం భారతీయ ఎయిర్టెల్ అనమాట పెద్దగా క్రియేట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఎప్పటికప్పుడు అనమాట కొత్త స్పెక్ట్రమ్ ఆప్షన్స్ కి క్యాపెక్స్ అవ్వటం, దాంతో స్లోగాన్ అనమాట పెరగటమే తప్పితే నేను అనుకుంటే సిగ్నిఫికెంట్ గెయిన్స్ ఉండవు. రిలయన్స్ డిమర్జర్ గెయిన్స్ ఉంటాయి, టీసీఎస్ పెర్ఫార్మెన్స్ వైజ్ రెగ్యులర్ బైబ్యాక్స్ కానీ లార్జ్ డివిడెంట్స్ తోటి టీసీఎస్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఆల్ త్రీ కెన్ బి బాట్. సౌత్ ఇండియన్ బ్యాంక్ యావరేజ్ ప్రైస్ 15 రూపాయలు ఉన్నాయి. సాయి లహరి హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇది
యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటానండి. రైట్స్ ఇష్యూ కూడా అనౌన్స్ చేశారనమాట. నేను అనుకోవటం రైట్స్ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత ఇళ్ళ క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ కూడా అనమాట ఫుల్లీ కంప్లై అవుతుంది. అండ్ బ్యాంక్ కెన్ గో మోర్ అగ్రెసివ్లీ కూడా అనమాట. యాజ్ ఆఫ్ నౌ స్మాలర్ బ్యాంక్స్ లో కమ్ రైట్స్ కాబట్టి డెఫినెట్లీ బై ఆర్ స్టే ఇన్వెస్ట్ అనమాట. ఓకే, నిన్న లిస్ట్ అయిన జ్యోతి సిఎన్సి నిన్న చక్కగా లిస్ట్ అయింది. ఇవాళ బికాస్ ఆఫ్ వీక్ వీక్ మార్కెట్స్ అనండి, వాట్ ఎవర్ ది రీజన్, ఇవాళ డౌన్ ఆల్మోస్ట్ 4%, 3.7%. తర్వాత ట్రాన్స్ ఇండియా రియల్ ఎస్టేట్ 183 రూపాయలు కొన్నారట విజయ్ సారథి. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇది రియల్ ఎస్టేట్ ప్యాక్లో ఇవాళ సెల్లింగ్ కనిపిస్తుంది అలాంగ్ విత్ ఆల్ అదర్ సెక్టర్స్. ఇప్పుడు మీరు ఆ ట్రాన్స్ ఇండియా రియల్ ఎస్టేట్ చూస్తున్నారా ఈ స్టాక్ ఏమన్నా? నాట్ ఎ గ్రేట్ స్టాక్ అండి, అందుకని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనమాట ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఉంటే కనుక ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోమంటాను. బట్ ఫ్రెష్ బయింగ్ నేను అనుకోవటం కొన్ని రోజులు అయితే అవాయిడ్ చేయాలండి రియల్ ఎస్టేట్, ఎందుకంటే రీసెంట్ రన్ అప్ తర్వాత అనమాట కాస్త రెస్ట్ తీసుకునే అవసరం కూడా ఉంది స్టాక్స్ లో. కాబట్టి డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్ అంటాను ఆల్రెడీ కొన్ని ఉంటే కనుక. బట్ ఫ్రెష్ కూడా అవాయిడ్ చేస్తాను నేను. 183 కొన్నాను రాస్తున్నారు, మరి ఏమన్నా స్టాక్ స్ప్లిట్ జరిగిందా? ఎందుకంటే 50 రూపాయలు ఉందండి ఇప్పుడు, 27 రూపాయలు ఉండేది చాలా రోజులు, 27-28 ఉండి ఇప్పుడు 50 రూపాయలు అయింది. లాస్ట్ టైం వన్ టైం గెయిన్స్ చూపించారు దాదాపు 86 కోట్లు. అది మామూలుగా ఏంటంటే బుల్ మార్కెట్ లో ఎక్కడ లేని కొత్త స్టోరీలు కూడా కుక్కప్ చేసి కొన్ని చిన్న కంపెనీలు అనమాట అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తాయి. ఓన్లీ థింగ్ కన్సల్టింగ్ ఫ్యాక్టర్ ఇందులో ఏంటంటే లార్జ్ ఈక్విటీ కాబట్టి 1200 కోట్లు పైగా మార్కెట్ క్యాప్ ఉంది, విచ్ ఐ సస్పెక్ట్ అనమాట ఈస్ ఓన్లీ ఆన్ పేపర్. పల్లవి భారతి అడుగుతున్నారు, శివం సిమెంట్ కొందాం అనుకుంటున్నారు ఈ ప్రైస్లో షార్ట్ టర్మ్ 6 మంత్స్ కోసం. రాజేంద్ర గారు, శివం సిమెంట్ ఏ విధంగా ఉంది? శివ సిమెంట్ యా ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ టేక్ ఓవర్ క్యాండిడేట్ అండి. సో ఆల్మోస్ట్ ఐ థింక్ దే ఆల్రెడీ పర్చేస్ ద స్టాక్, సో 6 మంత్స్ కోసం అయితే ఐ డోంట్ సీ ఎనీ మేజర్ అప్ మూవ్స్ అండి. దాంతో సైడ్వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అన్లెస్ ఇట్ ఈస్ మర్జ్డ్ విత్ జేఎస్డబ్ల్యూ సిమెంట్. అంటే ఇందులో జేఎస్డబ్ల్యూ సిమెంట్ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో అది ఐపీఓకి వస్తుంది అన్న ఒక వార్త ఉంది, అది కొంత ప్లే చేస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చు. తర్వాత దత్తేశ్వరి జిందాల్ సా 440 హోల్డ్ చేస్తున్నారట. హోల్డ్ చేయొచ్చా, యాడ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? డుమ్రవారు జిందాల్ సార్ రిజల్ట్స్ వచ్చేసాయి, ఏ విధంగా ఉంది? రిజల్ట్స్ కూడా బాగున్నాయి అండి, కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఈ కరెక్షన్ ఏది వచ్చినా సరే స్టాక్ లో అనమాట ఇన్వెస్ట్ చేయమంటాను. ఎందుకంటే అదే డెఫినెట్లీ అనమాట ఆల్ పైప్ కంపెనీస్ ఎస్పెషల్లీ సీమ్లెస్ అండ్ సా పైప్స్ అనమాట, సా అంటే ఏం లేదండి సీమ్లెస్ ఆర్క్ వెల్డెడ్ పైప్స్ అనమాట ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అందుకనే స్టాక్ 52-వీక్ హై, ఇవాళ వీక్ మార్కెట్ లో 52-వీక్ హై టచ్ అయింది. అంటే ఇట్లా అర్థం చేసుకోవాలి స్ట్రెంగ్త్ ఎంత ఉందనే, కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో బై అనే అంటాను. అలాగే అపార్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు క్రాంతి గారు. అపార్ పరిస్థితి ఏంటి? చాలా బాగా రన్ అప్ అయిన స్టాక్ వసంత్ గారు, స్టాక్ ని డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఇట్స్ గుడ్ కంపెనీ, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ వసంత్ గారు. ఈ పవర్ ఆల్ సెగ్మెంట్స్ లో ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో మంచి కంపెనీ వసంత్ గారు, డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు, గుడ్ పెట్టుకోవాలి. ఈ స్టాక్స్ అన్ని బాగా రన్ అప్ అయినాయి, సో పీక్ లో ఎంటర్ అవుతున్నారు, ఒక స్టాగర్డ్ మేనర్ లో ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. శ్రీనివాస్ జ్యోతి గారు, ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మళ్ళా రైల్వే స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి చూడండి మీరు. ఐఆర్ఎఫ్సి 2% పైన పెరిగింది, ఇర్కాన్ పెరిగింది 2%, ఇట్లా అనమాట మొత్తం ఎస్జేవిఎన్ 2%, పిఎస్యు స్టాక్స్ మళ్ళా కాస్త ర్యాలీ లీడ్ చేస్తున్నాయి కింద నుంచి అని చెప్పేసాను. నిఫ్టీ అనమాట ఇంకా 225 పాయింట్స్ మైనస్ ఉన్నా దీ స్టాక్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. వెరీ గుడ్, కొచ్చిన్ షిప్ యార్డ్, మజగాన్ డాక్ ఇవన్నీ చక్కగా పెర్ఫామ్ చేస్తున్న సమయం ఇది. సో క్రెడిట్ గోస్ టు మోడీజీ, పిఎస్యు స్టాక్స్ అన్నీ ఇప్పటికీ ఇంకా పటిష్టంగా కనిపిస్తున్నటువంటి సమయంలో కూడా. సరే లాస్ట్ మెయిల్ శ్రీనివాస్ జ్యోతిలో ఇన్ఫో ఎడ్జ్ గురించి అడిగారు, ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? మీరు బ్రాకెట్లో ఏదో నెక్స్ట్ జనరేషన్ కంపెనీ అన్నారు, ఇంకేం నెక్స్ట్ జనరేషన్, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కంపెనీని. ఇట్స్ ఏ స్టాఫింగ్ కంపెనీ లైక్ ఎనీ అదర్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ పోర్టల్స్ ఉన్నాయి. సో ఇదంతా ఓల్డ్ అయిపోయిందండి ఇంకా. ఎనీవే టెక్నికల్ ఎలా ఉంది రాజేంద్ర గారు, ఇన్ఫో ఎడ్జ్ కొనుక్కోవచ్చా? ఇక్కడ టోటలీ రేంజ్ బౌండ్ లో ఉన్న స్టాక్ అండి, ఇన్ఫాక్ట్ ఇది ఎఫెండోలో కూడా ఉన్న స్టాక్ కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ మూవ్ అప్ అండ్ డౌన్. సో మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్పేస్ లాగానే పెరుగుతుంటుంది ఇది. సో నా ఉద్దేశంలో 5500 నుంచి 4800 మధ్యలో కొన్ని రోజులు టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది.
ఓకే రైట్ థ్యాంక్ యూ ఎల్ఎస్. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పీవీటీ మార్కెట్స్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మిగతా మెయిల్స్ చూద్దాం.